రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసేందుకు ముద్రిస్తున్న కొత్త పాస్ పుస్తకాల్లో తప్పులు వెలుగు చూస్తుండటంతో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం భూదస్త్రాల నవీకరణ అనంతరం వివరాలు మార్చేందుకు వీలు లేకుండా పాస్పోర్ట్ తరహాలో పాస్ పుస్తకాలు ముద్రిస్తోంది. వీటిలో కీలకమైన వివరాలు తప్పుగా ముద్రణ కావడాన్ని గుర్తించిన మండల స్థాయి అధికారులు వాటిని పంపిణీ చేసేదెలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. పంపిణీకి 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. భూమి యజమానికి ఏ విధంగా సంక్రమించిందో పట్టాదారు పాస్ పుస్తకంలో తెలిపే కాలంలో అనువంశికం పేరుతో పెద్ద సంఖ్యలో పుస్తకాలు ముద్రణ అయినట్లు గుర్తించడం తాజాగా సంబంధిత అధికారులను అయోమయానికి గురిచేస్తోంది. భూమి వంశపారపర్యంగా వస్తేనే అనువంశికం అని పేర్కొనాల్సి ఉంటుంది. క్రయ విక్రయాల ద్వారా లభించిన పక్షంలో కొనుగోలు అని, కుటుంబ సభ్యుల మధ్య పంపకాల ద్వారా దక్కితే భాగ పంపిణీ అని ముద్రించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ పుస్తకాల్లో అనువంశికంగా ముద్రణ అవ్వడం వల్ల అంతకు ముందున్న భూదస్త్రాల్లో వివరాలకు కొత్త పాస్ పుస్తకాల్లోని సమాచారానికి పోలిక కుదరదు. దీనివల్ల రుణాలు, ఇతర లింక్ పత్రాలను పోల్చే సమయంలో భూయజమానులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులుంటాయి. దీంతో పాటు భూయజమానుల పేర్ల వద్ద స్త్రీ పురుష లింగభేదాల్లో తప్పులు నమోదై ఉన్నాయి. ఒక్క జిల్లాలోనే అనువంశికం సమస్య తలెత్తినట్లు గుర్తించాలని భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం సంచాలకులు వాకాటి కరుణ తెలిపారు. తప్పులు దొరికిన వాటి స్థానంలో కొత్తవి ముద్రించి ఇస్తామని కరుణ తెలిపారు.